సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేస్తే తప్పనిసరిగా అమ్మిన వారి నుంచి పాత బిల్లు తీసుకోవాలని ఎస్పీ అన్బురాజన్ సూచించారు. కడప నగరంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ కోసం ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ టీమును ఏర్పాటు చేశారు. మొబైల్ చోరీకి గురైన, పొరపాటున ఎక్కడైనా మర్చిపోయినా, మిస్ అయిన మొబైల్ గుర్తించి బాధితులకు అందచేసేలా ఈ టీం పనిచేస్తుందని తెలియజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వాట్సాప్కు వచ్చిన ఫిర్యాదులపై 20 రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు 1600 ఫిర్యాదులు రాగా అందులో 409 మొబైల్ ఫోన్లు యాక్టివ్లో ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. సుమారు 30 లక్షల రూపాయలు విలువ చేసే 130 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్టబద్దంగా బిల్లు ఉన్నా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుగోలు చేయాలని, బిల్లు లేని వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు. సైబర్ నేరాలపై సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చని చెప్పారు. ఈరోజు కడప జిల్లాలో ఈ మిస్సింగ్ సెల్ ఫోన్స్కి సంబంధించి ప్రత్యేకంగా సైబర్ వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టడం జరిగింది. ఈ వాట్సాప్కి కంప్లైంట్స్ని, మిస్సింగ్ సెల్ ఫోన్స్కి సంబంధించిన కంప్లైంట్స్ని పంపొచ్చు అని చెప్తూ ఈ ప్రచారాన్ని ఒక నెల ముందు మొదలుపెట్టినాము. తద్వారా దాదాపు 1600 మిస్సింగ్ కంప్లైంట్స్ రావడం జరిగింది. ఈ ద్వారా సబ్సిక్వెంట్గా టెక్నికల్గా సైబర్ టీమ్స్ డిప్లాయ్ చేస్తూ ఈ డిటెక్షన్స్ మీద ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాము. ఆ ద్వారా దాదాపు 300 సెల్ ఫోన్స్ ఐడెంటిఫై అయినాయి. వాటిల్లో 130 హ్యావ్ బీన్ రికవర్డ్. ఈరోజు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఆ సెల్ ఫోన్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇది కాక ప్రత్యేకంగా కడప జిల్లా వరకు ఇది ఏదైతే ఎక్కడి నుంచి మేము ఈ యొక్క 300 సెల్ ఫోన్స్ని కూడా సెక్యూర్ చేసుకుంటున్నామో, వాళ్ళకి ఏ విధంగా ఇది చేరింది అన్న విషయం మీద కూడా క్షుణ్ణంగా ఆరాధించడం మొదలుపెట్టున్నాము. వాళ్ళకి ఏ విధంగా చేరింది, ఎవరు తీసుకొచ్చి అమ్మినారు, ఎవరు ఇచ్చినారు, అది దొంగతనంగా జరిగి ఉంటే వాళ్ళ మీద కూడా చట్టప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతాయి. కాబట్టి షాప్స్, మొబైల్ షాప్స్ కావచ్చు ఆర్ ఇంకా వేరెవరైనా కావచ్చు,